అందరికీ నమస్కారం. నా పేరు దుర్గ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు దర్గమిట్ట కథల్లోంచి ఒక చక్కటి కథను చదివి వినిపించబోతున్నాను. కథ పేరు కసాబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు. కథ ఇలా మొదలవుతుంది. రంజాన్ నెల వచ్చిందంటే మా కసాబ్ గల్లీలో కళ చెప్పనలవి గానిది. రోళ్లు పగిలే ఎండల్లో నోట్లోని ఉమ్ము కూడా మింగకుండా ఒక్క పొద్దులుంటా ఎప్పుడూ నమాజు చెయ్యిన ఆడోళ్ళు కూడా ఐదు పూటల నమాజులు చేస్తా. సాయంత్రం అయితే చాలు, సముద్రం మీద నుంచి మళ్ళీ చల్లటి గాల్లో కబుర్లు చెప్పుకుంటా. వీధిలోకి సోడా బండ్లు వస్తే సోడాలు తాగతా. తీయటి వాసనల మల్లెపూల బుట్టలు వస్తే గీచి గీచి బేరాలాడతా. ఆయన అందరం కరెంటు స్తంభాల కింద ఆడుకుంటా. దర్జీ సులేమాన్ గారు హిందీ పాటలు పెట్టి రాత్రంతా గొడ్డలు కుట్టుకుంటా. ఆ నెలంతా మా ఈదిలో పగలు రాత్రి తేడాలే. ఎందుకని తేడాలే అంటే ఒక్క పొద్దు ఉండటానికి చీకటితో లేచి సహర్ చెయ్యాలి కదా. సహర్ చెయ్యాలంటే అన్నం వండుకోవాలి కదా. అందుకని రాత్రి 11 దాటాక మా ఈదిలోని ఇళ్లల్లో పొయ్యలు ఎలిగేవి. అంత రాత్రప్పుడు సుయ్ సుయ్యమంటా తిరగమోత శబ్దాలు వినిపించేవి. పొగలకెక్కే పొయ్యిలు ఎదురుగా కూచుని సహర్ వంట చేస్తానే కొందరు ఆడోళ్ళు వాళ్ల మగోళ్లతో కుదువు పెట్టిన కమ్మలు ఈ పండక్కైనా ఈడిపించరాదా అను, పిలకాయలకు బుస్కోటు కుట్టిస్తానన్నావు అదైనా ఉందా లేదా అను డిమాండింగులు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వంటతో డిమాండింగులతో ఎప్పుడో 12 గంటలకు పొడుకుంటారా. మళ్ళా తెల్లారి 4 గంటలకే గణగణమని గంటల మోత మొదలు. సహర్కు టైం అయింది. అమ్మల్లారా లేవండి, నాయన్లారా లేవండి అంటా మా మసీదు మౌజన్ సాహెబు గంట మోగిస్తా గడప గడపని నిద్ర లేపేస్తాడు. దెబ్బకు అన్ని ఇళ్లల్లో లైట్లు వెలిగి వీధి వీధంతా పట్ట పగలైపోయేది. రంజాన్ నెలలో మా వీధి స్పెషల్ అంటే సేమ్యాలే. మా పండక్కి తప్పనిసరి అవి. చేతి మిషనీలని మంచం కోళ్ళకి బిగించి వాటికి అటోకాలు ఇటోకాలు వేసి మా ఈద ఆడవాళ్ళు యమా నైస్గా తిప్పేవాళ్ళు సేమ్యాలని. తిప్పినాక ఈదిలో మంచాలు పరిచి బోర్లించిన చేటల మీద పచ్చి సేమ్యాలని ఎండబెడతా ఉంటే తెల్ల తెల్లగా నగిశీలు నగిశీలుగా మా ఇళ్ల ముందర ముగ్గేసినట్టుగా ఉండేవవి. నెల గడస్తూ ఉంటే ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో సేమ్యాలు ఆడేవి. ఒక్కో రోజు ఒక్కో ఇంట్లోనే సేమ్యాలు ఆడడానికి ఎందుకురా నాయనా అంటే దానికో లెక్క ఉంది. మా వీధిలో ఉండేది 2 సేమ్యాల మెషినీలు. మనుబూలు చేసే పెద్ద చెట్లకు గుండ్రంగా తిరిగే హ్యాండిలు తగిలిస్తే ఎట్టుంటుందో అట్ట ఉంటుంది సేమ్యాల మెషినీ, రొంత పెద్దదిగా. ఒకటి జాఫర్ ఐవోర్ ఇంట్లో, ఇంకొకటి ఖాదర్ బీ ఇంట్లో. వీళ్ళందరూ వీళ్లకు కావలసిన వాళ్ళకు మాత్రమే వంతులు వారీగా మెషినీలు ఇచ్చేవారు. కానీ పొరపాట్లు కూడా ఇంకొకరిని తాకనిచ్చేవారే కాదు. అయితే మా అమ్మ ఎట్ట నాక్ చేసిందో కానీ సంవత్సరం ఖాదర్ బీకు కావలసిన వాళ్ళ లిస్టులో చేరిపోయింది. దాంతో మాకు కూడా సేమ్యాలు తిప్పుకునే వంతు వచ్చింది. ఆడ మొదలైంది కథ. మా ఇంట్లో సేమ్యాలు తిప్పడం అంటే మా పెడద్రపు నాయన పుణ్యమా అని 10 ఏళ్లలో సేమ్యాలు తిప్పడంతో సమానం. మా ఇంట్లో ఏదైనా పని మొదలు పెడితే చాలు, మా నాయన పెట్టే నస ఒక రకమైంది కాదు. సేమ్యాలు తిప్పే పనికైతే ఇంకా చెప్పనే అక్కర్లా. పని నీట్గా చెయ్యండి బే. పిండి 1-4 సార్లు జల్లెడ పట్టుకోండి. సేమ్యాలు మొరటగా ఉండేదానికి వెళ్ళే సన్నగా ఉంటేనే ఎండన్గా ఉంటాయి అని ఆ రోజు పని మొదలు పెట్టకముందే తగులుకునేసినాడు ఆయన. అంతటితో వదలకుండా మా అమ్మ చుట్టే తిరగతా పచ్చిసేమియాల మీద దుమ్ము పడిందంటే నోట్లో పెట్టలేమమ్మా, మీకు పుణ్యం ఉండద్ది, ఇంట్లో ఫ్యాన్ కింద ఆరపెట్టండి అని జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టినాడు. వాటిని రెడ్లకు పంచాలి కదా, అది ఆయన బాధ. మా నాయన పోడు పడలేక మా అమ్మ
సలాం పెట్టేసి, నువ్వు పనికిపోనాయినా మా తిప్పలేవో మేము పడతాంగానే అనింది. మా నాయన కథల్లా పిండిని జల్లెడబెట్టేదాకా ఉండి ఇత్తడి పళ్ళెంలో ముద్ద చేసేదాకా చూసి అప్పుడు కదిలినాడు. పోతా పోతా మధ్యాహ్నానికల్లా తిప్పాడు మే, పని మొదలు పెడితే ఆపకూడదు అని ఆర్డర్ వేసిపోయినాడు. ఆయన కదిలినాక మా నాయనమ్మ శుద్ధంగా తలకు పోసుకుని తెల్లటి కాటన్ చీర కట్టుకుని సేమియాల పనికి పిండి ముందర కూర్చునింది. అప్పటికే మా అన్న నేను ఈ స్కూల్ ఏకనోకి సేమియాలు ఆరబెట్టేదానికని రెడీ అయిపోయినాం. మనిషి సాయానికి మా ఇల్లు గల్లామే జైబు నాపా కూడా వచ్చి కూర్చునింది. అప్పుడు మొదలైంది జజ్జినక. మిషనీకి వెళ్ళిన మా అమ్మ ఉత్త చేతులు ఊపుకుంటా వచ్చి ఉసూరుమంటా కూలబడింది. ఇప్పుడెట్టా చేసేది మే, మిషనీ లేదంట కదా అనింది బిక్కమోహం వేసుకుంటా. మా నాయనమ్మ బిత్తరపోయింది. అదేంది మే, ఇవాళ మనకిస్తానంది కదా ఖాదిర్బీ అని అడిగింది. అవును కదమ్మాయ్యా, ఇవాళ మీ వంతు కదా అనింది జైబు నాపా కూడా. ఆ దెబ్బతో సవితి కచ్చేరి మెట్ట నుంచి ఊడిపడిందంట. మెషనీ కావాలని బలవంతం చేసిందంట. పెన్నమ్మ కూతురు కదా, ఇయ్యకపోతే బాగుండదని ఈ మహాతల్లి ఇచ్చి పంపించిందంట. కావాలంటే రేపిస్తానంటా ఉంది అని ఖాదిర్బీని తిడతా నెత్తికొట్టుకునింది మా అమ్మ. ఏం చెయ్యాలో మా నాయనమ్మకి పాలు పోలా. మా నాయన్ను తలుచుకునేసరికి ఆమెకు దడ పుట్టుకునింది. మా అమ్మకు ఏడుపు ఒక్కటే తక్కువ. ఈ సంగతి ముందే తెలుసుంటే పిండైనా కలుపుకోకుండా ఉండేవాళ్ళం. ఆ మనిషి అంతా కళ్ళారా చూసుకొని పోయినాడు. సాయంత్రానికి వచ్చి సేమ్యాలు ఏమే అని అడిగితే నేనేం సమాధానం చెప్పేది. ఆ తల్లి వల్ల పిండి పొయ్యింది, ఈ మనిషి చేతుల్లో చావొచ్చింది అనింది మా అమ్మ. కోపం వచ్చిందంటే మా నాయనాడే ఆట జైబు నాపాకు కూడా తెలుసు కాబట్టి ఆమె కూడా గాబరా పడింది. జాఫరోళ్ళదన్నా తెద్దామంటే ఈవేళ మస్తానోళ్ళు వంతంట, వాళ్ళింట్లో సేమ్యాలు తిప్పతా ఉన్నారు, ఎట్ట చేద్దాం అనిందామె. మా నాయనమ్మ గమ్మున 5 నిమిషాల సేపు ఆలోచించింది. వెంటనే టక్కుని లేచి నిలబడింది. కుర్చీ ఎక్కి అటక మీదున్న పట్టెమంచం బల్లలు కిందకు దించింది. వాటిని బావి దగ్గరకు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగింది. ఆనేక పొడి చీరతో తుడిచి వాటిని అట్టు ఇట్టు తడిమి చూస్తా ఇవే మన మెషనీలు అంది. మా అమ్మకు అర్థమైపోయింది. చేతి సేమ్యాలా అనింది ఆశ్చర్యంగా. ఈ కాలంలో చేతి సేమ్యాలు ఎవరు చేస్తా ఉన్నారు తెల్లే, చాలా టైం పట్టే పని కదా అనింది జైబు నాపా కూడా. మా నస్లిమారామోడి చేతిలో తప్పించుకోవాలంటే ఇంతకు మించిన వేరే దారిలే. అయినా ఎంతసేపనా ముగ్గురం మూడు వైపులా కూర్చుంటే అనింది మా నాయనమ్మ. తన్నులు తినడం కన్నా ఈ పనే మేలనిపించి సరే అనింది మాయమ్మ. జైబు నాపా కూడా అట్నే కానియండి అనింది బొడ్లో కొంగు దోపుకుంటా. ఇంకంతే, ఆ ముగ్గురు ఆడోళ్ళు తిండిలే నీళ్లులే 3 మంచాలకు 3 నిలువులుగా బల్లలేసి చీరలు పైకి లాక్కొని కూచుని నిమిషానికోసారి అరచేతులకు బల్లలకు నూనె రాసుకుంటా నడుము వంచి పిండి రుద్దుతా ఉంటే నాయనా దూదిలో నుంచి దారం తీసినట్టు పిండిలో నుంచి సన్నటి సేమ్యాలు పోగులు. వాళ్ళకంత పొట్టు అంత బలము యాణ్నుంచి వచ్చినాయో కానీ మధ్యాహ్నానికల్లా జబ్బలు అద్దిరిపోయేలా పిండి రుద్ది రుద్ది 30 చాట్ల సేమ్యాలు ఆరబెట్టేసినారు. అంత పని ముగించినాక ముక్కుల మీద నుంచి కారే చెమటలు తుడుచుకుంటా రొమ్ముల మీద పైటలతోటి ఈసురుకుంటా వాళ్ళు బల్లల మీద నుంచి లేచిన కాసేపటికి ఇంటికి వచ్చినాడు మా నాయన. రావడంతోటే గబాల్న చాటలు తట్టు చూసినాడు. వాటి మీదున్న తెల్లటి సేమ్యాల్ని వాటి మెలికలు మెలికలు అల్లికల్ని తృప్తిగా చూసుకుంటా భలే ఉండాయి మే సేమ్యాలు, ఎవరి మిషనీలో తిప్పారేంది అని మురిసిపోతా ఉంటే అంతసేపు పడిన కష్టానికి కారకుడైన మగమహారాజుని చూసి ఏడవలాక నవ్వి దండం పెట్టినారు ఆ ముగ్గురు ఆడోళ్ళు.
అదండి కసాబ్ గల్లీలో సేమియాల ముగ్గు కథ. కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.